ఫీలింగ్ అండ్ సార్ అంటే యూ బీన్ ప్రొడ్యూసింగ్ ఐ మీన్ గివింగ్ మెనీ ఫిలిమ్స్ టు అస్. అంటే నేను ఆ సినిమా చూసిన వెంటనే ఐ థాట్ దట్ ద టీమ్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. ఒక వరల్డ్లోకి మన తీసుకెళ్ళటం, ది డైరెక్టర్ అండ్ ఆల్ ది యాక్టర్స్, రావుల్ పాలెం దగ్గర ఏదో ఊళ్ళో షూట్ చేశారు, దే టుక్ యూ ఇన్ టు ది వరల్డ్ అండ్ ద డైరెక్టర్ టుక్ ద టాపిక్ ఆఫ్ ఇట్స్ అ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫిలిం. మనం ఐ లవ్ యూ ఒక అమ్మాయికి చెప్పాలా, ఎలా చెప్పగలం, చెప్పలేము, ఆ టాపిక్ మీద హీ మేడ్ అ ఫిలిం. హీ మేడ్ అస్ లాఫ్, హీ మేడ్ అస్ ఫీల్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ దట్, దిస్ ఇస్ అ టీమ్ దట్ నోస్ హౌ టు డూ ఇట్స్ క్రాఫ్ట్ వెల్. దే షాట్ ఇట్ వెల్, దే రోట్ ఇట్ వెల్, దే హ్యావ్ వెరీ గుడ్ సౌండ్ డిజైన్, లవ్లీ మ్యూజిక్, ది యాక్టర్స్ ఆల్ పర్ఫార్మ్ దేర్ జాబ్స్ వెరీ వెల్ ఇన్ అ స్మాల్ ఫిలిం అండ్ దీస్ ఆర్ కాల్డ్ గుడ్ స్మాల్ ఫిలిమ్స్. ఇవి బడ్జెట్స్ పెద్ద బడ్జెట్స్ ఉండవు, బట్ మనకు మాత్రం చూసే వాళ్ళకి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ సీయింగ్ ఫిలిమ్స్ లైక్ దిస్. దట్స్ వై ఐ థాట్ ఐ షుడ్ సపోర్ట్ ఆల్ దీస్ బాయ్స్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ కేపబుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. కొంతమంది పేర్లు ఇందాక బయట చదువుతా ఉన్నాను తెలుసు, రవి అండ్ ఆల్ దీస్ కిడ్స్, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇఫ్ దే కీప్ దెమ్ సెల్స్, ఇఫ్ దే కీప్ ద హెడ్ ఆన్ దర్ షోల్డర్స్ అండ్ కీప్ వర్కింగ్, దే విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్.